అంతే కాదు మిత్రమా, 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పాలన చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి కాదు 2 సార్లు 14 నుంచి 18 వరకు 2018 నుంచి 2023 వరకు ఒక్కొక్క టర్మ్ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పాలన చేసి ప్రతి టర్మ్లో కూడా 1 లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పినటువంటి కె చంద్రశేఖర్ రావు గారు, టిఆర్ఎస్ నాయకత్వం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయకుండా గాలికి వదిలేసిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సరే, ఒకటి మొదటి సంవత్సరం మొదటి దఫ అయిపోయింది కదా, రెండోసారి అయినా చేస్తారని చూస్తే రెండోసారి కూడా ఎన్నికలు వచ్చేంతవరకు చేయకుండా అరకొరగా కొద్ది ఏదో మొదలుపెట్టి ఎన్నికలు వచ్చినని వదిలేసి గాలికి పోయినటువంటి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు స్టేట్మెంట్ ఇస్తూ, రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చిన హామీలు చేయట్లేదు, నేను ప్రజల్లోకి వస్తాను, ప్రజల మధ్యలో నిలబడి మాట్లాడతానని మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నాను చంద్రశేఖరరావు గారు, ఈ రామగుండం సభ నుంచి అడుగుతా ఉన్నాను, 10 ఏళ్ళు కనీసం 1 లక్ష రూపాయలు కూడా రుణమాఫీ చేయలేనటువంటి మీరు తగుదనమ్మా అని చెప్పి మేము చెప్పినట్టుగా 2 లక్షల వరకు 18,000 కోట్ల రూపాయలు కేవలం 4 రోజుల్లోనే బ్యాంకులు వేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తగుదనమ్మా అని అడగటానికి వస్తా, ఏం ముఖం పెట్టుకొని వస్తావు? మేము 2 గదులు ఇల్లు ఇస్తాం, డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం అని చెప్పి ఇయ్యలేకపోయాం. కానీ కాంగ్రెస్ పార్టీ రాగానే డబల్ బెడ్రూమ్ ఇళ్ల కోసం 5 లక్షల రూపాయలతో శాంక్షన్ చేస్తూ ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్లకు తగ్గకుండా 4.5 లక్షల ఇళ్లు శాంక్షన్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతా ఉంది. ఇది తప్పు, నాలాగా వాళ్ళు కూడా ఎగేస్తే బాగుండదని చెప్పడానికి వస్తావా? లేకపోతే మేము నిరుద్యోగ యువత యువకులందరికీ ఉద్యోగాలు ఇద్దామనుకున్నాం, కానీ 10 ఏళ్ళు ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ రాగానే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం నిరుద్యోగ యువత యువకుల కోసం కేవలం 3 నెలల్లోనే 60,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇంకా ఒక 60,000 ఉద్యోగాలు అక్కడ పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. మొత్తం పెద్ద ఎత్తున ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించారు. ఇది తప్పు, అలా చేయకుండా ఉండాల్సింది. మాలాగనే మీరు కూడా ఉద్యోగాలు ఇయ్యొద్దని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే నేను 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయలేకపోయాను, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం 2 లక్షలు చేశారు, చేయకుండా ప్రజలకు ఎగరా పెట్టండి అని ప్రజలకు చెప్పడానికి వస్తావా? లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మేము 3 ఎకరాల భూమి ఇస్తామని ఇయ్యలేకపోయాం, కాంగ్రెస్ వాళ్ళు మాత్రం ఉచితంగా మహిళలందరూ మహాలక్ష్మిలాగా చూస్తా ఉన్నారు, బస్సు ప్రయాణం చేస్తా అని చెప్పి చెప్పారు, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? ఏం అడగటానికి వస్తావు? తెచ్చుకున్న రాష్ట్రం ఉద్యోగాల కోసం తెచ్చుకుంటే ఉద్యోగాలు ఇవ్వకపోతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇదే ఇప్పుడే చెప్పారు కదా, ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత యువకుల కోసం స్కిల్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు వచ్చేటట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తా ఉంది, ఇది తప్పు అని చెప్పడానికి వస్తావా? ఏం చెప్పడానికి వస్తావు? నీలాగా 10 ఏళ్ళు నువ్వు నీ కొడుకు విదేశాలకు పోయి 1 రూపాయి తీసుకోకుండా ఇక్కడికి వచ్చి ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసి విదేశాల్లో దాచుకున్నటువంటి మీరు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈరోజు మన ఇక్కడ ఉన్నటువంటి ఐటీ ఇండస్ట్రీస్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు అమెరికా కొరియా లాంటి దేశాలకు వెళ్ళి వారి స్వప్రయోజనాలు కూడా పక్కన పెట్టి దాదాపు 36,000 కోట్ల రూపాయలతో MOUలు చేసుకుని రాష్ట్రం కోసం నిధులు తీసుకొచ్చారు, ఇది తప్పు అని చెప్పడానికి వస్తా, ఏం చెప్పడానికి వస్తారు? మీరు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారని నేను అడుగుతా ఉన్నా. బొగ్గుబాయి బొంబాయి ఇంకొక బాయి అని చెప్పి బొగ్గుబాయిలో పనిచేసిన కార్మికులు అన్యాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే పెద్ద ఎత్తున సింగరేణి కాలనీలో పనిచేస్తున్నటువంటి నిరుద్యోగ యువత యువకులకి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, నోటిఫికేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు, సింగరేణి కాలనీలో పనిచేస్తున్నట్టు కార్మికుల కోసం దేశవ్యాప్తంగా కాదు ఎక్కడా లేనట్టుగా కార్మికుల సంక్షేమం కోసం 1 కోటి రూపాయలతో ఇన్సూరెన్స్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా ముందుకు పోతా ఉంది, ఇది తప్పని చెప్పడానికి వస్తావా? ఏం చేయలేదని చెప్పడానికి వస్తావు?
నేను అడుగుతా ఉన్నాను, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, 2 లక్షల